గొప్ప ప్రారంభం. ఈ ఎమ్మెల్యే ఈ మంత్రులు కానీ మొత్తం వెచ్చగ తెరపడ్డది, నీ కుటుంబంలో వెచ్చగ తెరపడాయి కదా. సర్వేలు అన్ని కూడా నీ ప్రభుత్వం పీకుతా అని చెప్పి అంటున్నారు. ఈ పీకే ప్రభుత్వంలో మళ్ళా వాళ్ళకే టికెట్ ఇచ్చి నీ కుటుంబానికి టికెట్ తీసుకుంటే అధికారం ఎట్లా వస్తుంది? అంటే ఎవరు టికెట్ ఇయ్యరు? వాళ్ళు ఆల్రెడీ 30 మంది కాంగ్రెస్ వాళ్ళకి పైసలు ఇస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు గెలిచేది 20 గెలిచారు వీళ్ళు. టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి 30 మందికి గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు, 30 మంది పైసలు ఇస్తున్నారు. మరి వాళ్ళు అందరికి పైసలు ఇస్తున్నాడు, ఇదే అందరికి పైసలు ఇస్తాడు. వాళ్ళ పార్టీ వాళ్ళు గెలవాలని లేదు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు పోలీసులు జాగ్రత్తగా ఉండాలి. మీరు గెలవాలని ఆయనకు లేదు, ఆయన కావాల్సింది ఆయన ముఖ్యమంత్రి కావాలి, ఆయన కుటుంబానికి మంత్రులు కావాలి. కాబట్టి మిమ్మల్ని గౌరవపడతాడు, ఆయనకు అనుకూలమైన వ్యక్తులు గెలిపించుకున్నాడు, పైసలు ఇస్తాడు, 100% గ్యారంటీ.